సహోదరి, ప్రియ సహోదరా, సమయంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన గుణం ఏమిటంటే, ఒకటి సమయాలు దేవుని దయందును, రెండవది మనుషుల దయందు. రూతు బోయాజు దగ్గరికి వెళ్ళినప్పుడు బోయాజు ఏమన్నాడో తెలుసా? ఆమె తన గురించి చెబుతూ ఉండగా బోయాజ్ అంటున్నాడు, అమ్మా ఇదిగో నీవు నీ అత్తకు చేసినది నాకు ఉందా మాట. ఏమన్నాడు? నీ అత్తకు నువ్వేమి చేసావో నాకు తెలుసు. ఏం చేస్తావు? నీ అత్తను విడిచిపెట్టలేదు. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, మరణము తప్ప మనని ఏదియు అంటుపెట్టుకున్నావు. ఆమెను జాగ్రత్తగా చూసుకున్నావు. ఆమెతో పాటు నీ దేశమును విడిచిపెట్టి బెత్లెహేమునకు వచ్చావు. నీ తల్లిని ఎంత ప్రేమించావో నాకు తెలుసు. నీ తండ్రిని ఎంత ప్రేమించావో నాకు తెలుసు. ఇదిగో నీ అత్తను ఎంత ప్రేమించావో తెలుసు. ఒకరోజు ఇద్దరు సహోదరులు పక్క పక్కన ప్రార్థన చేస్తున్నారట. ఈ సహోదరికి ఆమంటే పడదు, ఆ సహోదరికి ఏమంటే పడదు. ఏం ప్రార్థన చేస్తుండే? కీర్తనలో ఒక కీర్తన ఎత్తి ప్రార్థన చేస్తుండే. పాపం ఆమెకు అంత బైబిల్ తెలీదు, గొడవలు తెలుసు, పోట్లాడు తెలుసు, కానీ వాక్యం ఆమెకు. ఆమె కీర్తన అయితే పక్కన గురించి చెప్తుంది, ప్రభా పలాన కమలం అని. ఈ కీర్తనలో ఉన్న వచ్చిన ప్రకారం దీవించయ్యా, ఈ వచ్చిన ఉన్న మాట ప్రకారం జరిగించాయి అంటే, పాపం ఏమనుకుంటుంది, వాగ్దానాలు అనుకుని ప్రక్కనమా ఆమెన్ ఆమెన్ అంటుందంట. మొత్తానికి బైబిల్ తెలిగిపోయినా జ్ఞాపశక్తి ఎక్కువ. ఇంటికి వెళ్ళాక ఆ వాక్యాలు చదివితే ఏమన్నాయి తెలుసా? వాక్యాలు, వీడి ఉద్యోగం ఇంకొకడు ఎత్తుకెళ్ళిపోనుగాక, ఈడు ఇల్లు పెంట కుప్ప అయిపోనుగాక, ఇతని భార్య ఇక ఏసు రక్తమే. ఏమి పాపం తెలియకేమంటుంది పక్కన కూర్చుని? ఆమెన్ ఆమెన్. ఈ రాత్రి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రార్థన చేయడానికి వస్తున్నటువంటి నీవు, ఆరాధన చేయడానికి వస్తున్నటువంటి నీవు, ఇదిగో సమయంలో ఉన్నటువంటి మొదటి ఆత్మీయ లక్షణం ఏంటో తెలుసా? ఇదిగో సమయంలో, ఒకటి దేవుని దయందును, చెప్పండి, రెండవది మనుష్యుల దయందును, చెప్పండి, వర్ధిల్లు చుండెను. చప్పుడు కూడా ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రైస్ ది లార్డ్. ఈరోజు నీవు దేవుని ఎంత మంచిగా కనపడవచ్చు, మనుషుల దగ్గర ఎలా ఉంటున్నావు, నీ తల్లిదండ్రులకు లోబడుతున్నావా, నీ అత్తమామకు నువ్వు లోబడుతున్నావా, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా, ఇదిగో నీ నాయకులను నువ్వు ప్రేమిస్తున్నావా, నీ సేవకుని ప్రేమిస్తున్నావా, నీ తోటి వారిని ప్రేమిస్తున్నావా? మనుష్యుల దయ కూడా కావాలి. బైబిల్ చెప్పేదే, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. రెండవ మాట ఉంది, అదే సమయాలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో ఉంది, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట. యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట. అరుదు అరుదు. అందరి మాట చెప్పండి, అరుదు అని చెప్పండి. అరుదు అందరు చెప్పాలి, అరుదు అని చెప్పండి. అంటే అరుదు అంటే రేర్, అరుదు అంటే కనపడటం కూడా చాలా కష్టం. ఒకప్పుడు అందరిలో పొలంలో పొయ్యిలు ఉండేవి, ఇప్పుడున్న ఎవరింట్లో ఉన్నాయో లేవు, అన్ని గ్యాస్ పొయ్యిలు వచ్చేసినాయి. ఒకప్పుడు నా చిన్నప్పుడు ఫ్యాన్ ఉంటే చాలా గొప్ప, ఇప్పుడు ఫ్యాన్ కాదు, ప్రతి ఇంట్లో ఏముంది ఇప్పుడు? ఏసీ. అది సహజమైపోయింది. అరుదు అంటే ఆ దినాల్లో దేవుని స్వరము వినపడుట తగ్గిపోయింది, పాపము పెరిగిపోయినది, ప్రజలు దేవునికి దూరమైపోయారు, విశ్వాసము తగ్గిపోయింది, భక్తిలో బలహీనులైపోయారు, దేవుని కార్యాలకు దూరమైపోయారు. ఈ రాత్రి నువ్వు ఎంతకాలమైంది దైవ దర్శనము చూసి, ఎంతకాలమైంది దేవుని యొక్క ప్రత్యక్షతను చూసి? ఒకప్పుడు నువ్వు బైబిల్ 5 అధ్యాయాలు చదవకుండా నువ్వు నిద్రించేదానివి కాదు, వారానికి ఒక రోజైనా ఉపవాసం ఉండకుండా నీవు ఉండేదానివి కాదు. ఒకప్పుడు దేవుని కొరకు ఒక వైరాగ్యము కలిగి, దేవుని కొరకు ఒక మంట కలిగి, దేవుని కొరకు ఉజ్జీవము కలిగి, దేవునిది దేవునికి ఇవ్వకుండా నువ్వు ఉండేదానివి కాదు, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా నీవు నీకు నిద్ర పట్టేది కాదు. ఇప్పుడు బైబిల్ చదవకుండా నువ్వు నిద్రపోతున్నావు. ఒకప్పుడు పరిశుద్ధ జీవితము కొరకు వైరాగ్యము కలిగి ఉండేదానివి, ఒకప్పుడు దేవుని పని కొరకు ఆసక్తితో పరుగులెత్తేదానివి నీవు. ఈరోజు గుండె మెచ్చ చేసుకుని చెప్పండి, ఆసక్తి ఇప్పుడు నీలో ఉందా? బైబిల్ గ్రంథం చెప్తుంది, నా రాకడి దినాల్లో విశ్వాసమును కనుగొందిన. విశ్వాసాన్ని కనుగొందిన. మా తండ్రి గారు, అయ్యగారు, శారణపేట రాయ్ గారు, వారి సేవ దినాల్లోనంట వారు చెప్తుంటే నేను విన్నాను.
ఎవరో ఒక వంకాయలు ఇచ్చారో, కొంతమంది రైస్ ఇస్తే ఆ కూర వండుకోవటానికి నూనె లేదంట, కారం లేదంట, ఉప్పు లేదంట. ఆ నీళ్ళనే ప్రభు ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చింది. ఈ నీళ్ళని నూనెగా మార్చాయని కూరలో పోసి వండుకుంటే ఆ రోజు వంకాయ కూర చాలా రుచిగా ఉందంట అండి. స్తోత్రం, ప్రైజ్ లార్డ్. ఈరోజు అయితే ఏమైపోయింది మన విశ్వాసం? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మంచి ఒక బ్రదర్ వచ్చి, మా బాబు ఎగ్జామ్కు వెళ్ళలేదండి, ఎగ్జామ్కు పంపించేశారండి. ఎందుకు పంపించారయ్యా అని అన్నాను. ఫీజు కట్టలేదండి, టర్మ్ ఫీజు. ఎంత ఫీజు కట్టాలి? 6,000 రూపాయలు ఫీజు కట్టాలి. నేను ఇద్దామనుకున్నాను. ఇద్దామనుకునే టైంలో చూస్తే ఇక్కడ ఒక బంగారపు 2 ఉంగరాలు, ఇక్కడ ఒక బంగారపు 2 ఉంగరాలు. ఆయనకంటే వాళ్ళ కుమారుడు ఫీజు కట్టలేదంటే ఎగ్జామ్ రానికుండా చెప్పండి పంపించేశారంట. ఏ, ఈ ఉంగరాలు తీసుకెళ్ళి అమ్మేసి పిల్లలను చదివించవచ్చు కదా. బైబిల్ గ్రంథం చెప్తుంది 127వ కీర్తనలో, గర్భఫలం యెహోవాయే బహుమానం అని యవన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు. వాళ్ళు రేపు ఆయుధాలుగా తయారవ్వాలి కదా. వారు గొప్ప సేవకులు అవ్వాలి, గొప్ప డాక్టర్లో ఇంజనీర్లో దేవుని కొరకు వాడబడాలి కదా. నువ్వు చాలా సోకు చేసుకుంటూ ఈ నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఇదిగో పిల్లవాడిని పట్టించుకోబోదు. పైపెట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఏమైపోయిందంటే అప్పు అడగటం వారికి చాలా అలవాటైపోయింది. ఒకప్పుడు మోకరించి ప్రార్థన చేసి దేవుని సందులను అద్భుతాలు చూసిన నీవు, నీ విశ్వాసం ఏమైపోయింది? అరుదైపోయింది. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. దేవుని స్వరం ఆ దినాల్లో ఏమైందంట? అరుదు, అరుదు, అరుదు. అటువంటి దినాల్లో సమూయేలు దేవుని స్వరం వినడంటండి. చప్పుడు కొట్టి స్తోత్ర ప్రైస్ లార్డ్, హల్లెలూయా. దైవజనుడిగా ఈ రాత్రి మీతో చెబుతున్నటువంటి మాట, ఎక్కడ అరుదుగైన పరిస్థితుల్లో, ఎక్కడ దొరకని స్థితిలో అద్భుత కార్యాలు నీ ఇంట్లో జరగాలి. అక్కడ విశ్వాసం లేదు, ఇక్కడ అది లేదు, ఇది లేదు కాదు, నీ ఇంట్లో అద్భుత కార్యాలు జరగాలి. నీ జీవితంలో మహత్కార్యాలు జరగాలి. నీ జీవితంలో దేవుని స్వరం వినటం నీ ప్రారంభించాలి. ఈ రాత్రి తీర్మానం చేసుకోండి, ప్రభువా అరుదైన ఎక్కడ జరగని అద్భుతాలు నా జీవితంలో జరగాలయ్యా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ వినని కార్యాలు నా జీవితంలో జరగాలయ్యా, మహత్కార్యాలు నా జీవితంలో జరగాలయ్యా, కన్ని విరిగిని కార్యాలు నీ కొరకు నేను చేయాలయ్యా. స్తోత్రం. ఈ రాత్రి తీర్మానం చేసుకుంటావా? అరుదంట దేవుని స్వరం వినుట అరుదు. అటువంటి దినాల్లో బాలుడైన సమయాలు ఏమినాడంటే చెప్పండి, దేవుని స్వరం. ఏలియా కూడా ఒక దినాన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అయ్యా ఇంత మట్టుకు చాలయ్యా, ఇక నా వల్ల కాదనుకుంటున్న సమయంలో ప్రభు వేడి వేడి భోజనాన్ని పెట్టి బలపరిచి నీకు శక్తికి మించిన ప్రయాణం ఉందని ఒక పర్వతం మీదకు తీసుకుని వెళ్తే అక్కడంత భయంకరమైన శబ్దాలు, ఉరుములు, మెరుపులు, కంగారు పడిపోతున్నాడు. కాసేపటికి నిమ్మళమైపోయినప్పుడు ఒక స్వరం వినపడుతుంది, ఏలియా నీకు ఇంకా అనేక మంది నీ పక్షాన నిలబడేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న శబ్దం వినపడుతుందండి. ఈ ప్రతికూలమైన శబ్దాలు ఆగిపోయిన తరువాత ఒకసారి ఒక చెక్కలు కట్ చేసేటువంటి, వుడ్ కట్ చేసేటువంటి అడితిలో ఆ కలప కొనడానికి వెళ్ళిన వ్యక్తి యొక్క వాచి పడిపోయిందంట. ఎక్కడ పడిపోయిందో వెతుకుతున్నారు, కనపడతలే. అది ఏ ఓకలో పడిపోయిందో, చెక్కల పక్కన పడిపోయిందో అర్థం కావట్లా. అదంతా చాలా బిజీగా ఉంది, మిషన్లు కట్ చేస్తున్నాయి, చెక్కలు కట్ చేస్తున్నాయి, గందరగోళంగా ఉంది. అప్పుడు యొక్క అడితి మేనేజర్ వచ్చి ఒక్కసారి ఆ గందరగోళంలో ఉన్నటువంటి ఆ మిషన్ శబ్దాలన్నీ మెయిన్ ఆపేశాడంటండి. ఏమి ఆపాడు చెప్పండి? మెయిన్. ఆ మెయిన్ ఆపగానే అంత నిశ్శబ్దమైపోయింది. ఆ నిశ్శబ్దమైపోయినప్పుడు ఎక్కడో చెక్కల పక్కన, పొట్టు పక్కన పడిపోయినటువంటి వాచి టిక్ 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 అని పడుతుందంట. వెంటనే వెళ్ళి వాచ్ తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఇచ్చాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు గమనించండి, అర్ధరాత్రి 1 గంట టైంలో పగలుపూట వినపడినటువంటి ఆ టైం యొక్క శబ్దం ఎప్పుడు వినపడుతుంది మనకి? అర్ధరాత్రులు వినపడుతుంది. ఎందుకు తెలుసు? అంత ఏమైపోద్ది ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని స్వరం ఎప్పుడు వింటామంటే ఈ పక్కన అనవసరమైన శబ్దాలన్నీ నువ్వు ఎప్పుడైతే వినటం ఆపేస్తావో అప్పుడు మెల్లని దేవుని స్వరం వింటావు. ఆ దినమే నీ జీవితంలో అరుదైన కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, ఊహించని కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. మూడవది, ఆ దినాల్లో ఇశ్రాయేల్ మధ్యలో అంట సమూయేలే ఒక మందసంగా మారిపోయాడంట అండి. ఎలా మారిపోయాడు చెప్పండి? మందస్సము ఉంటే ఆ ఇల్లు దీవించబడింది, మందస్సము ఉంటే ఇశ్రాయేలుకు విజయం వచ్చింది, మందస్సము ఉంటే యొర్దాను పాయలైపోయింది. మందస్సము ఉన్న చోట దేవుని స్వరం వినపడింది, మందస్సము ఉన్న చోట దేవుని మహిమ దిగినది, మందస్సము ఉన్న చోట ఇదిగో ఆకాశము తెరవబడి మన్నా కుమ్మరించబడింది. ఆ తర్వాత 7వ అధ్యాయంలో ఇశ్రాయేల్ మధ్యలో మందస్సంగా అది ఎవరున్నారంట? సమూయేలు ఉన్నంత కాలము శత్రువు సరిహద్దుల్లో కూడా రాలేదు. క్రీస్తు యేసు నామములో ఈ రాత్రి నీ మీద దాడి చేస్తున్నా, నిన్ను కలవర పెడుతున్నా, నిన్ను భయపెడుతున్నా, నిన్ను కృంగదీస్తున్నా దురాత్మ శక్తులు పొలి మీద దాటి పారిపోవాలి. అలా పారిపోవాలంటే నీవు నేను ఈ రాత్రి ఏమవ్వాలి? ఒక ప్రవక్త అయిన సమూయేలుగా మార్చబడాలి. మందస్సముగా మార్చబడ్డాడండి సమూయేలు. ఆ మందస్సములో ఏమున్నాయి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, ఆ మందస్సము ఒక సామాన్యమైన చెక్కతో చేయబడింది, దాని మీద బంగారపు పూతతో చేయబడింది ఆ మందస్సము. దానిలో ఉన్న వస్తువులు ఏంటో తెలుసా? మన్నా కలిగిన బంగారు పాత్ర, చిగురించినటువంటి మోషే కర్ర ఉంది అక్కడ, ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు ఉన్నాయండి. ఏమిటి దీని అర్థం తెలుసా? ఎక్కడ దేవుని వాక్యం ఉన్నదో, ఎక్కడ ఆత్మ సంబంధించిన అభిషేకం ఉన్నదో, ఎక్కడ దేవుని చిత్తం ఉన్నదో, ఎక్కడ పరిశుద్ధత ఉన్నదో, అక్కడ అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. బైబిల్ గ్రంథం చెప్తుంది, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. గడిచినటువంటి దినాల్లో మనకన్నా బలమైన వారు, మనకన్నా ఆరోగ్యం కలిగిన వారు, మనకన్నా తెలివి కలిగిన వారు చూస్తూ చూస్తూ ఉండగా లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఎందుకో దేవుడు ఉంచాడు, కారణం ఏంటో తెలుసా? మనం నీతిమంతులమని గొప్పవాళ్ళమని కాదు, కానీ ఇంకా మనము సమూయేలు వలె తీర్చబడి దేశానికి, పట్టణాలకు, సంఘాలకు దీవెనకరంగా మనం ఉండాలి. మన బిడ్డలకు దీవెనకరముగా ఉండటం కోసమే, ఈ తరానికి దీవెనకరముగా ఉండటం కోసమే పట్టి పిడుచుకుంటున్నటువంటి దురాత్మ శక్తులు ఈ ప్రాంతంలో నుండి, ప్రాంగణంలో నుండి, రాష్ట్రంలో నుండి, దేశంలో నుండి అవి సరిహద్దులు దాటి పారిపోవాలి. ఆమేన్. అలా జరగాలంటే ఒక్కొక్కరం ఒక్కొక్క సమూయేలులాగా ప్రభు అభిషేకించును గాక. ఆమేన్. ఎందుకంటే ప్రభు రాక చాలా సమీపంగా ఉంది. ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మ శక్తే అంత భయంకరమైన పనులు చేస్తుంటే త్వరలోనంట దేవుడు ఆ సాతాన్ని ఎక్కడ తోయిపోతున్నాడు? భూమి మీద పడద్రోయబడినప్పుడు ఇంకెంత భయంకరంగా ఉంటే ఆలోచించండి. దినాలు వాడు వాయు మండలంలో ఉండే ఇన్ని గరిబిలు చేస్తుంటే, ఇన్ని భయంకరమైన కార్యాలు చేయగలుగుతుంటే, ఆ దురాత్ముడు కనుక భూమి మీద పడవేయబడినట్లయితే ఇక వాడు భూమి మీదకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి ఆలోచించండి. బైబిల్ గ్రంథము చెప్తుంది, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు కల్వరి సిలువలో తన రక్తమును కాచి, తన కల్వరి సిలువలో నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి, ఆయన నీ మీద శాపమును, నా మీద శాపమును ఆయన సిలువలో కొట్టివేసి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఆయన కృపామహిదైశ్వర్యములో మనలను క్షమించి ఆయన మనల్ని నీతిమంతులుగా చేసి కృపించాడండి. స్తోత్రం. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించుకుందాం. ఏ మంచి లేని మన జీవితంలో, ఏ యోగ్యత లేని జీవితంలో, ఏ ఎటువంటి పరిస్థితులు, అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి మనం
కర్మ పాపము జన్మ పాపములతో ఉన్నటువంటి మన జీవితాలను ఒక యవనస్తుడు అన్నాడు, అయ్యా నాకు తెలిసినంత వరకు, నాకు ఊహ వచ్చిన కాలం అంతవరకు, తెలిసిన కాలం నుంచి నేను పాపం అనేది చేయలేదండి, నాకు బాప్తిస్మం ఎందుకండి అన్నాడు. నేను చెప్పాను, ఒకవేళ కర్మ పాపం లేకపోవచ్చు కానీ ఏ పాపం ఉంది? జన్మ పాపం. వాడు అంటాడు, అది నా తప్పు కదండి, మా అమ్మ మా నాన్న తప్పు అండి అన్నాడు. చాలా ఎగతాళిగా మాట్లాడాడు. ఈరోజు వరకు బాగా చదువుకున్నాడు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, తిరుగుతూ ఉంటాడు రోడ్ల మీద. ఎందుకో తెలుసా? అన్నీ తెలిసి కూడా దేవుని వాక్యాన్ని హేళన చేయటం ప్రారంభించాడు కనుక అతని జీవితం కూడా ఏం చేశాడు దేవుడు? హేళనగా మార్చబడ్డాడు. హేళనగా మార్చబడింది. నీ జీవితం ఒకసారి ఆలోచించు. ఒకవేళ నీవు పాపము చేయకపోయినా, నీ కర్మ పాపము లేకపోయినా, మన రక్తమున పాపం ఉందండి. మా బాబుకి 6-7 సంవత్సరాల వయసులో, 6-7 నెలల వయసు, సంవత్సరాలు కాదు, వాడు బొందుకుంటూ బొందుకుంటూ ఆడుతూ ఒక మంచి కప్పు ఉంది మా ఇంట్లో. మా నాన్నగారు తాగే, మా అమ్మగారు తాగే కాఫీ కప్పు చాలా బాగుంటుంది, పెద్ద కప్పు అది. ఆడుతూ ఆడుతూ దాన్ని ఇలా కొడితే అది పడిపోయింది. పడిపోయిన వెంటనే కప్పు ఏమవుద్దండి? పింగాణి. అంతేనా మీ ఊర్లో అయినా అంతే, మా ఊర్లో అయినా అంతే, అది ఏమైపోద్ది? అది పగిలిపోయింది, శబ్దం పెళ్ళు మంది అంతే శబ్దం. ఆశ్చర్యం చెప్పమంటారా? వాడు ఒక్క సెకండ్లో మంచం కిందకి వెళ్ళి దాక్కున్నాడండి. దేని కిందకి వెళ్ళి? వయసు ఎంత? వాడికి ఎవరు చెప్పారు అది తప్పని? నేనేమన్నా రైట్ అండ్ రాంగ్ క్లాసుకు పంపించాను మా వాడిని? ఏమన్నా ఎక్కడ పంపించరా? ఎవరు చెప్పారు వాడికి చేసిన తప్పని? ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి, చెప్పాలి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? కారణం ఏంటో తెలుసా? రక్తంలో ఏముంది చెప్పండి? పాపం. చిన్న వయసులోన తాతయ్య గారు అన్నాడంట, అరే టీచర్ గారు వెళ్తున్నారా, స్కూల్ టైం అయిపోయింది, నువ్వు ఇంకా రెడీ అవ్వాలి, బట్టలు వేసుకోవాలి, స్కూల్ డ్రెస్ వేసుకోవాలి, వెళ్ళాలి, టైం అయిపోయింది. ఆ టీచరు ఆ ఇంటి ముందు నుంచే వెళ్ళాలంట. వచ్చేస్తుందిరా, టీచర్ చూస్తే నిన్ను కొట్టిద్ది, తిడుతుంది, అర్జెంటుగా నువ్వు ఇంట్లోకి వెళ్ళు అన్నాడంట తాతగారు. ఎవరిని? మనవాడిని. ఆడన్నాడంట, అంటే పిల్లల్లో చెప్తున్నాను. ఆ పిల్లవాడు అన్నాడంట, తాత నేను లోపలికి వెళ్ళి దాక్కోవటం కాదు, నువ్వే లోపలికి వెళ్ళి దాక్కు అన్నాడంట. నేనెందుకు దాక్కోవాలి అన్నాడంట తాత. నేను ఆల్రెడీ టీచర్కి చెప్పాను, మా తాత చచ్చిపోయాడు, రేపు రానేనని చెప్పాను. నువ్వు కనపడితే మా టీచర్ దయ్యం అనుకుని పారిపోద్ది. అనవసరంగా నువ్వు ఏం చేయాలి, అర్జెంటుగా నువ్వు వెళ్ళి దాక్కో, నేను దాక్కోవటం కాదు. ఏం చెప్పాడంటే టీచర్కి? ఎవరు చెప్పారు ఈ పిల్లలకి? ఈ రోజుల్లో పిల్లల మాటలు ఏంటంటే గుండె వెయిలిపోతుంది. ఎవరు చెప్పారు చెప్పండి, ఎవరైనా చెప్తారా? అయితే వాళ్ళు ఏమన్నా చైతన్యలో లేకపోతే నారాయణలో వేసిన పిల్లలు కాదు, చిన్న చిన్న పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఎందుకనగా ఇదిగో జన్మ పాపము, రక్తము పాపములో ఉన్నటువంటి ఆ రక్తంలో ఉన్న పాపం ప్రవహిస్తూ ఉంది. ఇదంతా కడిగి వేయటానికి నీతి మందులని యేసయ్య, కామ క్రోధ మోహ మదమత్సమైనటువంటి యేసయ్య నీ కొరకు నా కొరకు సిలువలో తన ఆఖరి రక్తపట్టు వరకు కాల్చారాయన. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అది ఒక కులము కాదు, మతము కాదండి, అది ఒక మార్గం. ఈ రాత్రి ఆ దినాల్లో సమూయేలు ఒక నీతిమంతుడిగా నిలబడి దేశంలో ఉన్న ఫిలిస్తీయులను సాతానుడు పారద్రోలాడు, అణిచివేశాడు. అంతేకాదు ఫిలిస్తీయులు తీసుకువెళ్ళదంట మనం తిరిగి తీసుకొచ్చారంట. అంతేకాదు బంధించబడిన వారు విడిపించబడ్డారు. ఈ రాత్రి నువ్వు ఏ సమస్యలతో బంధించబడ్డావుడు, ఈ రాత్రి నా దేవుడిని విడిపించునుగాక. ఆమేన్. విడిపించబడటమే కాదు, ఏం కలిగిందంట ఆఖరిలో? సమాధానము కలిగిందంట. స్తోత్రం. ఈ రాత్రిని ఆ సమాధానాన్ని మీరు అనుభవించుదురుగాక. ఆమేన్. ఆ కృపను మీరు అనుభవించుదురుగాక. ఆ కృపను ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు పరలోకమును విడిచి భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకంలోనికి వచ్చిన. ఆ ప్రభు చెప్తున్న మాటలు వింటావా? మొదట నా నీతిని, నా రాజ్యని వెతుకుడి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. రేపు నీది కాదు. ఒక యవన బిడ్డ, ప్రముఖ ఒక హాలీవుడ్ యాక్టర్ బిల్లీ గ్రహం గారి దగ్గరికి వచ్చిందట.
అయ్యా మీ వాక్యం ఏంటంటే నాకు భయం వేస్తుంది, నేను రక్షణ పొందాలని ఉంది, కానీ అప్పుడే రక్షణ పొందలేను, ఎందుకంటే నేను చాలా యవనప్రాయంలో చిన్న వయసులో ఉన్నాను. కొంతకాలము సంపాదించి కొంతకాలము ఈ ఫీల్డ్లో ఉన్న తర్వాత వచ్చి నేను ప్రభువు నమ్ముకుని మీతో కలిసి అన్ని దేశాలు సువార్త చేస్తానందంట. అప్పుడు బిల్లి గ్రహం గారు ఓకే అని కాఫీ ఆర్డర్ చేశారంట. 2 కప్పుల్లో కాఫీ తీసుకొచ్చారు. ఆమె ఎదుట ఉన్న కప్పుని బిల్లి గ్రహం గారు తీసుకుని జస్ట్ ఒక చిప్ చేశారంటే కొంచెం తాగి ఆమెకి ఇచ్చి తాగమ్మన్నారంట. ఆమెకు చాలా కోపం వచ్చిందంట. ఇంత పేరు ప్రఖ్యాతిగా వచ్చినటువంటి నా కప్పు మీరు తీసుకుని తాగి ఎంగిలి చేసి మీరు నాకు ఇస్తున్నారు, మీరు నాకు తండ్రి సమానంగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఏమి అంటలేదు, ఇంకొకరినైతే ఈ పాటికి ఏం చేసేదానో నాకే తెలియదు, ఎంగిలి చేసిన కాఫీ నేనెందుకు తాగుతానందంట. అప్పుడు బిల్లి గ్రహం గారు చెప్పారంట, అమ్మా ఇంత పెద్ద వాడిని, ఒక తండ్రి లాంటి వాడిని, నీకు ఒక నాయకుడిగా ఉన్నటువంటి వాడిని, నేను ప్రేమించేటువంటి తండ్రి లాంటి వాడిని, నేనే ఆ కప్పులో కొంచెం కాఫీ అలా సిప్ చేస్తేనే నీకు అసహ్యం అనిపించింది కదా, మరి నీ యవన ప్రాయం అంతా నీ ఇష్టానుసారంగా తిరిగి ఆఖరులో ఎంగిలి జీవితం ఏసైకి ఇస్తావా, లోకము కొరకు నీ శక్తిని నీ బలాన్ని నీ అందానంత వాడి ఆఖరులో నీ జీవితాన్ని ఏసైకి సమర్పిస్తావా అన్నప్పుడు వెంటనే ఆమె బిల్లి గ్రహం గారి కాళ్ళ దగ్గర పడి ఆమె రక్షణ పొందిందంటండి. స్తోత్రం దగ్గరకు ఒకసారి స్తోత్రం చేయించుకుందాం. గట్టిగా చప్పుడు కొడుతూ ఒకసారి ప్రభుని మహిమ పరచుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రాత్రి కాల సమయం ఉంది, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభుని దర్శిస్తున్నాడు. ఇదిగో ఎంత కాలము నుండి ఫిలిస్తీన్లను తరుముతున్న, ఫిలిస్తీన్ అనగా ఫిలిస్తీన్లే కాదు, ఫిలిస్తీన్ అనగా నీ బలహీనతలు, ఫిలిస్తీన్ అనగా నీ పాపము, ఫిలిస్తీన్ అనగా నీ సమస్యలు, ఫిలిస్తీన్ అనగా నీ అవిధేయత, ఫిలిస్తీన్ అనగా నీ శరీర క్రియలు. ఈ రాత్రి నీవు నీ కుటుంబం మీద దాడి చేస్తున్నటువంటి ఫిలిస్తీన్ అనేటువంటి బలహీనతల మీద నీకు జయము కలగాలంటే ఈ రాత్రి నీవు కూడా ఒక సమూయేలు వలె మార్చబడాలి. నాతో ఈ మాట చెప్పండి, నేను కూడా ఒక సమూయేలు వలె ఈ కృపను పొందుకోవాలయ్యా. ఏం కృప? ఒకటి, దేవుని దయందును మనుషుల దిన వరదే. రెండవది, దేవుని స్వరము అరుదైన దినాల్లో దేవుని స్వరాన్ని విన్నాడు. ఈరోజు నువ్వు ఏ స్వరం వింటున్నావు? ఎవరి మాట వింటున్నావు? లేవీ కాండలో ఒక మాట తెలుసా, నీ కుడి చెవి కుడి బ్రొటన వేలు, కాలు బ్రొటన వేలు రక్తము చేత ప్రోక్షించబడాలంటండి. దేంతో ప్రోక్షించబడాలి? నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎందుకో తెలుసా, ఇవి ప్రాముఖ్యమైనవి, సాతాను ముట్టడానికి వీల్లేదు. నీ కుడి చెవి మీద ఒకనొక గొప్ప దైవజనుడు, నేను పేరు చెప్పట్లేదు, ఒకరోజానికి ఒక స్వరం వినపడిందంట, నా కుమారుడా నిన్ను తీసుకుంటున్నాను సిద్ధపడు అని స్వరం వినపడిందంట. వెంటనే మీటింగ్స్ అన్నీ ఆపేశాడంట, డేట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేశాడు. ఇక ఇంట్లో బయటికి రాకుండా సిద్ధపడుతున్నాడు. ప్రభువా నన్ను సిద్ధపరచయ్యా, సిద్ధపరచయ్యా, నన్ను క్షమించయ్యా, సిద్ధపరచయ్యా, నా పాపాలు క్షమించయ్యని సిద్ధపడుతున్నాడు. ఒకరోజు, వారం, 2 వారాలు, 6 నెలలు అయిపోయింది, 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా అదే ప్రార్థన చేస్తాడు బయటికి రావట్లా. స్వరం వినపడింది, నువ్వు సిద్ధపడు, నేను నిన్ను. ఇక ఆ తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఏమిటయ్యా అంటే, ఒక స్వరం వినపడుతుందంట, నా కుమారుడా నువ్వు విన్న స్వరం నా స్వరం కాదు, అది సైతాను యొక్క స్వరం. ఆ స్వరము నిన్ను బలహీనపరిచింది, ఆ స్వరము నిన్ను మీటింగ్లకి వెళ్ళకుండా చేసింది, ఆ స్వరము నిన్ను పరిచర్యలో నిలబెడకుండా చేసింది. ఈరోజు అటువంటి స్వరాలు చాలామందిని గలిబిలి చేస్తున్నాయి, సహవాసములో ఉండనీయకుండా చేస్తుంది, నిద్ర పట్టకుండా చేస్తుంది, జీవితం మీద విరక్తి కలిగిస్తుంది, దేవుని వాక్యము చదవనీయకుండా చేస్తుంది, ఆ స్వరం మందిరాలకు వెళ్ళనీయకుండా చేస్తుంది, సాక్ష్యము చెప్పనీయకుండా చేస్తుంది, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వనీయకుండా ఆ స్వరాలు ఆత్మ సంబంధమైన జీవితాలను సాతాను జీవితాలుగా మారుస్తుంది. ఈ రాత్రి దేవుని స్వరము అరుదైన దినాల్లో నీ కుడి చెవి మీద యేసు రక్తము చేత ప్రోక్షించబడును గాక, ఆత్మ సంబంధమైన స్వరము నీవు వినుదువు గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రియ సహోదరి, ప్రియ సహోదరి, ఒక్క నిమిషం దయచేసి అటు ఇటు ఎవరు కదలవద్దు. సమూయేలు ఉన్నంత కాలము, సమూయేలు జీవించినంత కాలము,
సమయరు బ్రతికినంత కాలము రాయబడింది. ఫిలిస్తీలు అణపబడినారు, అణిచివేయబడ్డారు. రెండవది, ఫిలిస్తీలు పొలిమేర యుద్ధకు కూడా రాలేదంటండి. మూడవది, ఫిలిస్తీలు తీసుకువెళ్ళిన వాటిని తిరిగి తీసుకుని వచ్చారు. నాలుగవది, ఫిలిస్తీల చేతుల నుంచి విడిపించబడ్డారు. ఐదవది, ఇశ్రాయేలుకు సమాధానము కలిగెను. ఈ రాత్రి మీరు సమాధానంతో తిరిగి మీ గృహాలకు వెళ్ళుదురుగాక, మీ సమాధానమును అనుభవించుదురుగాక, సమాధానంతో మీ కుటుంబాలు కట్టబడునుగాక. ఉన్న గలిబిలి గందరగోళంలో నుండి ప్రభు మీకు గొప్ప సమాధానం ఇచ్చి అనుగ్రహించి స్తోత్రం. రాబోయే దినాల్లో మీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఒక్క నిమిషము ప్రభువా, సమయాలు వలె నేను నా ఇంటికి ఒక దీవెనికరమైన ప్రాకారముగా నేను ఉండాలయ్యా, ఒక లైట్ హౌస్ గా ఉండాలయ్యా. సమయాల వలె ఒక కుటుంబానికి ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా నేను మార్చబడాలయ్యా. నన్ను గలిబిలి చేస్తూ నా కుటుంబాన్ని గలిబిలి చేస్తున్న పరిస్థితులకు ధీటుగా నిలబడగలిగిన సమయాలకు ఇచ్చిన అభిషేకము, సమయాలకు ఇచ్చిన కృప, సమయాలకు ఇచ్చిన మందస్సం యొక్క అనుభవాలు ఈ రాత్రి నాకు దయచేయండి అయ్యా. నమ్మిన వారు రెండు చేతులు పైకెత్తి నోరు తెరిచి బిగ్గరకు ఒకసారి స్తోత్రాలు చెల్లిస్తూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుంటూ ప్రార్థించేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మహాకరుడే, మా యేసయ్యకు స్తోత్రాలు. ఈ రాత్రి ఎక్కడ చూసిన కలవరము, ఎక్కడ చూసిన ప్రతికూలమైన పరిస్థితులు దినాలు ఉంటుండగా, అటు ఇటు పరుగులెత్తే వారిగా కాకుండా మేము మా కుటుంబానికి మా పట్టణానికి ఒక సమయలు వలె ఒక కృప పొందిన బిడలుగా, ఫిలిస్తీన్ అనేటువంటి శరీర క్రియలు సాతాను ఆచారాల బంధాలను పారద్రోల కలిగినటువంటి అభిషేకం మాకు దయచేయండి. ఒక మందస్సము పొందుకున్నటువంటి మందస్సము యొక్క అభిషేకపు యొక్క అనుభవాలలో మమ్మల్ని కూడా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తుంది ప్రభా. ఇంకెవరైతే ఈ రాత్రి వారి హృదయాలు ఏసయ్యా నీకు సమర్పించకుండా, ఇంకా సమయం ఉందిలే, ఇంకా ఆరోగ్యం ఉంది, కాలం ఉంది, దినం ఉందని ఎవరైతే దూరముగా జీవిస్తున్నారో వారు కూడా ఈ రాత్రి మరి ప్రశస్తమైన విలువైన పరిశుద్ధమైన యవన జీవితాలు నీకు సమర్పించటకు సహాయం దయచేయమని. ఆమేన్. ఈ రాత్రి అట్టి కృపలు మమ్మల్ని అందరినీ భద్రపరచు. నజరుడైన యేసు క్రీస్తు నామములో వచ్చిన నామ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మీరు సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ జీ జాషువా జ్యోతి గారు, మన్నా చర్చ్, రైల్వే స్టేషన్ దగ్గర, కైకలూరు, కృష్ణా జిల్లా. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9154459577.